తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పట్టణంలో పేదలకు కరోనా సాయం అందటం లేదు అని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు. రాష్ట్రంలో ఎవరి చావు వారు చావాల్సిందే అనే తీరులో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి మానవాళిని చిందం చేస్తోందని, దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ విషయంలో ముందు జాగ్రత్త పడిన పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల నమోదులో గణనీయంగా తగ్గుదల కనిపిస్తోందని, అయితే ఫస్ట్ వేవ్ నుంచి కరోనాను తేలిగ్గా కొట్టిపారేసి అంతా తన కంట్రోల్లో ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు వల్ల ఏపీలో వైరస్ విలయతాండవం చేస్తోందని ధ్వజమెత్తారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్, సింగర్ స్మిత్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేస్తామని ఆయన అన్నారు. ఈ యొక్క కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మానవాళి మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటి వేవ్ చూసిన తర్వాత కూడా రెండో వేవ్ పట్ల అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు, అలాగే రాష్ట్రం కూడా చాలా విధాలుగా నష్టపోయింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి థర్డ్ వేవ్ కూడా మనం ఊహిస్తూ ఉన్నాం కాబట్టి, నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూసినట్లయితే మొట్టమొదటి కేసు కేరళలోను నోటిఫై అయ్యింది. అప్పటి నుంచి ఆ ప్రభుత్వం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని సుమారు ప్రజా ఆరోగ్యం పట్ల 20,000 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో మళ్ళా ఈ యొక్క సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి మెడికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. అలాగే ప్రజా ఆరోగ్యం పట్ల కోవిడ్కి ఆర్థిక ప్యాకేజ్ కింద మహారాష్ట్ర అయితే 5,476 కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. తమిళనాడు 4,153 కోట్లు, కర్ణాటక 1,250 కోట్లు, కేరళ 20,000 కోట్లు.